రిజర్వేషన్ సాధన కోసం రెండు సంవత్సరాలుగా కాపులంతా కూడా ఐక్యోద్యమం బాటపట్టారు ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడం మరోవైపు తుని సంఘటనకు సంబంధించి అక్రమ అరెస్టుల పర్వం కొనసాగడంతో నిరార్ధిక చేపట్టినటువంటి ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసి ఆయన దీక్షను కూడా భగ్నం చేసేందుకు ప్రయత్నం కూడా పోలీసులు చేయడం ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో కూడా ఆయన దీక్షను కొనసాగుతున్నారు సరే ముద్రగడ పద్మనాభం గారు ఏకైక వ్యక్తి కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాపులందరూ కూడా ముద్రగడ పద్మనాభంకి అండగా ఉన్నారు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమం ఈ కాపుల తాలూకా భవిష్యత్తు కోసం కాపుల తాలూకా ఆర్థికని అభివృద్ధి చేయడం కోసం చేసినటువంటి ఉద్యమం అది అందుకని ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 27% ఉన్నటువంటి కాపులందరూ కూడా పూర్తిగా ప్రభుత్వం పక్క చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తి ఉన్నటువంటి జాతి ఇది అధికారం చేపట్టలేకపోతే వచ్చి కానీ అధికారాన్ని మార్చే శక్తి ఉన్నటువంటి జాతి ఏదైనా ఉందండి అది కాపు జాతి అది అందుకని కాపు జాతికి ఈరోజు అన్యాయం చేయాలని చూస్తే ప్రభుత్వాలు చాలా కూలిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు కాపుల గురించి వెనక ముందు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమం ఇవాళ ఆయన చేసినటువంటి ఉద్యమం అనేది చరిత్ర ఉంది సుమారు 50-60 సంవత్సరాల నుంచి ఈ బీసీ రిజర్వేషన్ కోసం కానీ కాపులను కూడా ఆర్థికంగా బలద నిలదొక్కడం కోసం చేసినటువంటి ఉద్యమం అది మరి ఉద్యమంలో ఏదైతే ఆయన మాట ఇచ్చాడో మాట తప్పుతున్నాడు కాబట్టే ఈరోజు మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా మళ్ళీ అర్మలేద కూర్చోవడం కూడా జరిగింది దానికి మీరు చెప్పండి రాజకీయాలను శాసించే శక్తి కాపులకి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మెజారిటీ పీపుల్ కాపులు సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు అయినా సరే ఇంకా ప్రభుత్వానికి ఎందుకు ఇంకా కుమ్మకాస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతే నేటి జరిగే పరిస్థితుల్లో ఇవాళ కాపు జాతి లేకపోతే ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం లేదని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నా కాపులు తాలూకు ఓట్లతో ఈరోజు ప్రభుత్వం ఏర్పరిచి ఇక్కడ కొంతమంది నాయకులకు మంత్రి పదవులని కట్టబెట్టి ఈ కాపు జాతిని రకరకాలుగా అన్నదోకణ జరుగుతుంది ఈవేళ అధికారంలో ఉన్న మంత్రులు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కాపు జాతి ఏ పరిస్థితిలో ఉందనేది కూడా వాళ్ళు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం చేస్తున్న ఇస్తాన నిధులు ఏ విధంగా ఇచ్చింది మేనిఫెస్టోలో పెట్టిన అవకాశాలు ఏ విధంగా నిర్వర్తించింది అనేది కూడా ఈరోజు కాపులతో కాపు ఓట్లతో నెగ్గిన మంత్రులు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కాపు జాతికి జరుగుతున్న అన్యాయం ఏ విధంగా ఉందో తెలుస్తుంది అలాగే నేడు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్న ఈ రాజకీయ కాపు మంత్రులు కూడా ముద్రగడ పద్మనాభం గారు ఏ జాతి నుంచి వచ్చారు ఏ జాతికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా వారు వివరంగా తెలుసుకోవాలి అంచేత కాపులు జరిగే అన్యాయాన్ని పూర్తిగా వారు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ మంత్రులు కానీ పూర్తిగా దీన్ని అవగాహన చేసుకుని పూర్తిగా కాపులకు సపోర్ట్ చేస్తూ ఈ కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పూర్తిగా ఖండిస్తారని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నా ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కాపు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఖచ్చితంగా ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి తమంతా కూడా సంఘీభావం తెలుపుతామని చెప్పి ఎప్పటికైనా సార్ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కెమెరామెన్ శాఖ దగ్గర కుమార్ నెంబర్ 1 న్యూస్ వైజాగ్.